ఈరోజు బంద్ జరిగింది. బంద్ విషయంగా జరిగిన పరిస్థితులు, స్వచ్ఛందంగా ఇటువంటి పరిస్థితుల మధ్య కూడా స్వచ్ఛందంగా ప్రజలు పాలు పంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ప్రత్యేక హోదా తనకు కావాలనా, ప్రత్యేక హోదా వద్దానా, ప్రత్యేక హోదాకు తాను అనుకూలమనా, ప్రత్యేక హోదాకు తాను వ్యతిరేకమా అన్నది ఈరోజు నిజంగా అర్థమైపోయింది. మాకే కాదు, ప్రజలందరికీ కూడా. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఢిల్లీకి పోవాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని, ఢిల్లీ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని, బంద్ ఉందని తెలిసి కూడా దాన్ని విఫలం చేసేందుకు విజయవాడకు వెళ్ళి అక్కడే క్యాబినెట్ మీటింగ్ పెట్టి జిల్లాల వారీగా తానే స్వయంగా మానిటర్ చేసి రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టుగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా సెక్షన్ 144 ఇంపోజ్ చేసి, సెక్షన్ 144 అమలు చేసి వేల సంఖ్యలో పోలీసులను మోహరించి దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం, వేల సంఖ్యలో కార్యకర్తలను అరెస్టులు చేయడం, విద్యార్థులను కొట్టి ఈడ్చుకొని పోతూ ఉన్న పరిస్థితులను టీవీలలో క్లిప్పింగులు కనిపిస్తూ ఉన్నాయి. మహిళలని కూడా చూడకుండా మహిళల్ని సైతం కొట్టడం, ఎత్తి వ్యాన్లలో విసిరేయడం కూడా టీవీలలో కనిపిస్తూ ఉన్న పరిస్థితులు మనమందరం కూడా చూసాం. ఈ దృశ్యాలన్నీ కూడా మనకు కనిపించాయి. అసలు ఈ దృశ్యాలన్నీ చూసినప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాకు అనుకూలమా, ప్రత్యేక హోదాకు వ్యతిరేకమా అని. ఇవాళ క్యాబినెట్ జరిగింది, అక్కడే క్యాబినెట్ మీటింగ్ అన్నారు, ఆశ్చర్యం అనిపించింది. పోనీ ఆ క్యాబినెట్ మీటింగ్లో అన్న ప్రత్యేక హోదాకు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి కేంద్రాన్ని నిలదీస్తూ తీర్మానం చేసి పంపించారా అని అంటే దాని ప్రస్తావన లేదు. తన మంత్రులను ఉపసంహరించుకుంటున్నాము అని చెప్పి క్యాబినెట్ మీటింగ్ తర్వాత లేఖ రాశారేమో, లేఖ రాస్తారేమో అని ఆశగా ఎదురు చూశారు, ఆ ప్రస్తావనే లేదు. చివరకు తాను వ్యవహరించిన తీరును చూస్తే అసలు తాను ప్రత్యేక హోదాకు వ్యతిరేకము అన్నది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించారు ఇవాళ. అయినప్పటికీ కూడా ఇవాళ రాష్ట్రంలో రాష్ట్రం మంచి కోసం, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత భవిష్యత్ కోసం ఈ స్పెషల్ హోదా, ఈ స్పెషల్ స్టేటస్, ఈ ప్రత్యేక హోదా కోసం ఈ బంద్కు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలపాలి. ఈ బంద్కు స్వచ్ఛందంగా సహకరించిన వామపక్షాలకు, ప్రజా సంఘాలకు, విద్యార్థి సంఘాలకు, పార్టీ క్యాడర్ అందరికీ, మరీ ముఖ్యంగా వాణిజ్య విద్యా సంస్థలకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మూసేసి మద్దతు తెలిపిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. అసలు ప్రత్యేక హోదా అన్నది ఎందుకు ఇంత డిబేట్ అయింది? ప్రత్యేక హోదా అన్నది దానివల్ల వచ్చే లాభాలు ఏమిటి అన్నది ప్రతి సందర్భంలోనూ చెబుతూనే వచ్చాం. నిజంగా ప్రత్యేక హోదా అంటూ వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. ప్రత్యేక హోదా వస్తే ప్రధానంగా రెండు మంచి పనులు జరుగుతాయన్న సంగతి అందరికీ తెలిసినవే. ప్రత్యేక హోదాగా ఉన్న రాష్ట్రానికి
గ్రాంట్స్ 90% లోన్లు 10% అవుతాయని, ప్రత్యేక హోదా లేకుండా ఉండే రాష్ట్రాలకు గ్రాంట్స్ రూపకంలో 30% మాత్రమే ఉంటుందని, మిగిలిన 70% లోన్స్ రూపంలో ఉంటుందని. అంటే దాని అర్థం కేంద్రం మనకు ఇచ్చే డబ్బులను మనం తిరిగి కట్టేయవలసిన పని లేనిదే గ్రాంట్ అంటారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90% గ్రాంట్, 10% లోన్స్గా వస్తాయి. ప్రత్యేక హోదా లేకుండా పోతే గ్రాంట్స్ కాంపోనెంట్ కేవలం 30% మాత్రమే ఉంటుంది, 70% లోన్లుగా ఉంటుంది. ఇది ఒక మేలు అయితే, రెండవ మేలు, ప్రధానమైన మేలు ఏమిటి అని అంటే, ప్రత్యేక హోదా అంటూ వస్తేనే రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టే వాళ్లకు ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జామ్షన్సు, సేల్స్ ట్యాక్స్ ఎగ్జామ్షన్సు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్సు, ఇటువంటివన్నీ వస్తాయి. ఇటువంటివన్నీ వచ్చినప్పుడే, ఈ ఎగ్జామ్షన్స్ అన్నీ అందుబాటులో ఉన్నప్పుడే పారిశ్రామిక వ్యక్తులు ముందుకు వస్తారు, వచ్చి పరిశ్రమలు పెట్టే కార్యక్రమం చేస్తారు. మన రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారు, బయట రాష్ట్రం నుంచి పారిశ్రామిక వేత్తలు ఇక్కడికి వచ్చి పరిశ్రమలు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఈ పరిశ్రమలన్నీ ఇక్కడికి వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఇవి అందరికీ తెలిసిన విషయమే, అయినా కూడా పరిస్థితి దిగజారిపోయింది. ప్రత్యేక హోదా అంటూ వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది, ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. 972 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది మనకు, సముద్ర తీరం ఉంది, 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఎన్నెన్ని పరిశ్రమలు వస్తాయి, ఎన్నెన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆశ్చర్యంగా దీని గురించి పోరాటం చేయడంలో వెనకడుగు వేశారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వెనకడుగు వేస్తూ ఉన్నారు, కారణం ఏమిటి? ప్రత్యేక హోదా అన్నది తీసేశారు అని ఒకసారి చెప్తారు, కేంద్ర ప్రభుత్వం తీసేసింది అని ఒకసారి చెప్తారు, మంత్రులతో మాట్లాడిస్తారు, వాళ్ళు చెప్తారు, 14th ఫైనాన్స్ కమిషన్ వద్దనింది అని చెప్పి ఇంకొక మంత్రి చెప్తారు, ఇంకొకరు చెప్తారు. ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడతారు? మొన్నటికి మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వైవి సుబ్బారెడ్డి గారు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ, లిఖితపూర్వకంగా పార్లమెంటుకు మంత్రిని అడిగారు, మంత్రిని క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్కు లిఖితపూర్వకంగా వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. ప్రత్యేక హోదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు ఉందా లేదా అని చెప్పి అడిగారు. దానికి లిఖితపూర్వకంగా వాళ్ళు ఇచ్చిన సమాధానం, ప్రత్యేక హోదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు కొనసాగుతూ ఉంది, ఉంది ప్రత్యేక హోదా వాటికి అని చెప్పి లిఖితపూర్వకంగా ఇచ్చారు. అంటే దాని అర్థం ప్రత్యేక హోదా అన్నది ఉంది అన్న చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం అవసరం లేదు. ఇది కాక మాటి మాటికి ఒకసారి మహారాష్ట్ర వద్దంటుంది, ఒకసారి ఒరిస్సా వద్దంటా ఉంది, ఒకసారి తమిళనాడు వద్దంటా ఉంది అని ఒకసారి అంటారు. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ రాష్ట్రాలు మీరు ఏదైతే పేర్లు చెప్తా ఉన్నారో, ఒరిస్సాను, కర్ణాటకను, మహారాష్ట్రను, ఈ రాష్ట్రాలన్నీ ఎన్నికలకు ముందు లేవా? ఎన్నికలకు ముందు వాళ్ళు వద్దంటున్నారు అన్నది మీకు వినపడలేదా? ఆ రోజు ఎన్నికలప్పుడేమో మీరంతా కూడా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి చెప్పారు, ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఇవాళ మోసంగా కనిపించడం లేదా? ఇవాళ నిజంగా 14th ఫైనాన్స్ కమిషన్ అని చెప్పి మరో అబద్ధం ఆడతారు? అసలు 14th ఫైనాన్స్ కమిషన్ ఏం చెబుతుంది, ఏమి చెప్పదు అన్నది మీకు తెలీదా? చదువుకున్నారు కదా అంతా, అయినా మీరు ఎందుకు మభ్య పెడుతున్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? 14th ఫైనాన్స్ కమిషన్ డస్ నాట్ డీల్ విత్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. గ్రాంటింగ్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో 14th ఫైనాన్స్ కమిషన్కు సంబంధమే లేదు. 14th ఫైనాన్స్ కమిషన్ హెస్ నాట్ మేడ్ ఎనీ డిస్టింక్షన్ బిట్వీన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అండ్ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని ఇవాళంటున్నారు. అయ్యా పెద్ద మనుషులు వినండి, 14th ఫైనాన్స్ కమిషన్ ఇవాళ కాదు, గతంలో కూడా ఎప్పుడూ కూడా స్పెషల్ కేటగిరీ స్టేట్స్ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కు మధ్య డిస్టింక్షన్ ఎప్పుడూ చేయలేదు. ఎందుకనంటే వాళ్ళ పరిధి కాదు అది. 14th ఫైనాన్స్ కమిషన్ ఆర్ ఎనీ ప్లానింగ్ కమిషన్ డీల్స్ విత్ నాన్ ప్లాన్ గ్రాంట్సు, డెవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ రెవెన్యూస్ టు స్టేట్సు, ఈ రెండు సబ్జెక్ట్స్ మీదనే వాళ్ళు డీల్ చేస్తారు. దే డోంట్ డీల్ విత్ ప్లాన్ గ్రాంట్స్, దే డోంట్ డీల్ విత్ ప్లాన్ డెఫిసిట్.
ప్లాన్ డెఫిసిట్ టు ప్లాన్ గ్రాంట్స్కు వంటి సబ్జెక్ట్స్ మీద డీల్ చేసేది ప్లానింగ్ కమిషన్ డీల్ చేస్తుంది. అసలు అసలు స్పెషల్ స్టేటస్ ఇచ్చే కార్యక్రమం చేసేది ఎవరు? నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కు చైర్మన్ ఎవరు? ప్రధానమంత్రి. మరి ప్రధానమంత్రి చేతుల్లో ఉంది, ప్రధానమంత్రి క్యాబినెట్ చేతుల్లో ఉంది. క్యాబినెట్ నిర్ణయం అని తెలుసు, ఎగ్జిక్యూటివ్ డెసిషన్ అని తెలుసు. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని గతంలోనే, గత ప్రధానమంత్రి ఉండగానే, గత క్యాబినెట్లోనే అప్పుడే స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పి తీర్మానం చేశారు. మరి ఆ తీర్మానం చేసినప్పుడు, ఎగ్జిక్యూటివ్ డెసిషన్ ఆల్రెడీ జరిగిపోయినప్పుడు ఇవాళ ఆపడం ఎంత మటుకు సమంజసము అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీటికి ఏటికి సమాధానాలు చెప్పరు, రోజు అబద్ధాలు ఆడతారు, మోసం చేస్తారు. కొత్తగా ఇవాళ స్పెషల్ కేటగిరీ ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజ్ ముద్దు అని చెప్పి ఇవాళ కొత్తగా శ్లోగన్ తీసుకొచ్చారు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది, ఆ ప్రత్యేక హోదా కన్నా స్పెషల్ ప్యాకేజ్ ముద్దు అని అంటున్నారు. ఆ స్పెషల్ ప్యాకేజీలో ఇచ్చేటివి ఏంటి? రాష్ట్రాన్ని విభజించేటప్పుడు పలాని పనులు చేస్తాము, పలాని పోలవరం ప్రాజెక్టు కడతాము, పలాని రోడ్డు వేస్తాము, పలాంది ఆ పని చేస్తాము, పలాంది ఈ పని చేస్తాము అని చెప్పి వరుసగా మనకు హామీలు ఇచ్చారు. అది యాక్ట్లో కూడా పెట్టారు. ఆ యాక్ట్లో పెట్టిన వాటికి న్యాచురల్గా యాక్ట్లో పెడితే దానికి ఇంత డబ్బు ఖర్చు అవుతుందని తెలుసు అందరికీ. ఆ డబ్బునే ఇవాళ వాళ్ళు ఇస్తూ ఉంటే అదేదో కొత్తగా వేరే రకంగా కొత్తగా ఎక్కువ డబ్బులు ఇస్తూ ఉన్నారు అన్నట్టుగా మళ్ళీ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం. ఇవాళ ప్యాకేజ్ అంటా ఉన్నది అది మా హక్కు. ఆ రోజు యాక్ట్లో మీరు ఇవన్నీ చేస్తామని చెప్పారు. పోలవరానికి డబ్బిస్తామన్నారు, పోలవరం కట్టిస్తామన్నారు, రోడ్లు వేస్తామన్నారు, ఇంకొకటి చేస్తామన్నారు, ఇంకొకటి చేస్తాం, వాటికే ఇవాళ మీరు డబ్బిస్తూ ఉన్నారు. అదేదో డబ్బు ఇవాళ ఇచ్చేది ఏదో కొత్తగా ఇస్తూ ఉన్నట్టు, అదేదో కొత్తగా ఇప్పుడే మీకంతా ఎక్కువ డబ్బిస్తూ ఉన్నట్టు మభ్యపెట్టే కార్యక్రమం చేయడం ఎంత మటుకు ధర్మం అని పడుగుతా ఉన్నాను నేను. అదే ప్యాకేజ్ ఆ రోజు ఏదైతే మాకు చెప్పారో అది కడతాం ఇది కడతామని చెప్పి దానికి సంబంధించిన డబ్బులే ఇవాళ ఇస్తామని చెప్తూ, అదేదో గొప్ప కార్యక్రమం చేస్తామన్నట్టుగా చెప్తూ ప్రత్యేక హోదా అన్నది తీసేస్తున్నారు. అసలు ప్రత్యేక హోదా తీసేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఒక పార్లమెంటు ఏకంగా రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ప్రధానమంత్రి అక్కడ ఉండి ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పి హామీ ఇస్తే ఒక పార్లమెంట్లో, ఆ హామీని ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, ఆ రోజు పార్లమెంట్లో చంద్రబాబు నాయుడుగా టీడీపీ కూడా ఉండేది, టీడీపీ బీజేపీ వీళ్ళంతా కూడా మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చి ఓట్లేసి ఆ తీర్మానం రాష్ట్రాన్ని విడగొట్టే కార్యక్రమం చేశారు. చేసేటప్పుడు ఒక ప్రధానమంత్రి అక్కడ ఉండి రాష్ట్రానికి ఇది చేస్తాము, ప్రత్యేక హోదా ఇస్తామని ఒక హామీ ఇచ్చి, ఆ హామీ ఇచ్చిన దాన్ని ప్రతిపక్షాలన్నీ మద్దతు ఇచ్చి ఆ తర్వాత రాష్ట్రాన్ని విడగొడితే, ఇప్పుడు ఆ మాటను తప్పితే ఇక సామాన్యులు ఎవరి వైపు చూడాలి? క్రెడిబిలిటీ అన్న పదానికి అర్థం ఉందా? అసలు పార్లమెంటుకే క్రెడిబిలిటీ లేకపోతే, పార్లమెంటులో ఇచ్చిన హామీకి క్రెడిబిలిటీ లేకపోతే, పార్లమెంటులో ప్రధానమంత్రి మాట చెప్పి ప్రతిపక్షాలన్నీ మద్దతు ఇచ్చి మరీ ఇవాళ ప్రత్యేక హోదా లేదు అని చెప్పి వెనకడుగు వేస్తే ఎవరి వైపు చూడాలి? నిజంగా ఇది అన్యాయం కాదా? ఈ ప్రశ్నలన్నిటికీ వేస్తూ చంద్రబాబు నాయుడు గారు తన మంత్రులను ఎందుకు ఉపసంహరించుకోవడం లేదు? ఇది అన్యాయం కాదా? చంద్రబాబు నాయుడు గారు అక్కడ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తారు, కానీ ఏ రోజు ప్రత్యేక హోదా గురించి తాను మాట్లాడు? అరుణ్ జైట్లీ గారితో పాటు బయటకు వస్తాడు, అరుణ్ జైట్లీ ప్రధానమంత్రితో గంటన్నరసేపు మాట్లాడారు అని చెప్తారు. ఆయన మంది ఎంపీలు ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో పెడతారు. ఒక్క మాట అంటే ఒక్క మాట ప్రత్యేక హోదా గురించి రాదు. నిజంగా ఇది భావ్యమేనా, ఇది కరెక్టేనా అని అడుగుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో జరిగింది, ప్రజల ఆకాంక్షలను ఇవాళ మీరు చూశారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తే ఎంతమందిని అరెస్ట్ చేసి ఎంతగా తొక్కిపెట్టాలనుకున్నా కూడా మీ చేత కాదు అని చెప్పి ప్రజలు ఇవాళ రుజువు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఇప్పటికైనా చెప్తున్నా, జ్ఞానోదయం తెచ్చుకోండి, చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దండి, జ్ఞానోదయం తెచ్చుకోండి. ఇప్పటికైనా కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని రండి, ఒత్తిడి తీసుకొని వచ్చేందుకు మీ మంత్రులను కేంద్రం నుంచి ఉపసంహరించుకోండి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని. ఈ పోరాటం కూడా ఇంతటితో కూడా ఆగదు, ఇంకా గట్టిగా కూడా పోరాడతాం. రాబోయే అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా కూడా దీని మీద గట్టిగా నిలదీసే కార్యక్రమాలు కూడా గట్టిగా చేస్తాం. గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా తిడుతూ పోరాడతాం. థ్యాంక్ యూ.
రామాయణం అంతా విన్నాక రామునికి సీత ఏమవుతుంది అని అంటే ఇంక నేను ఏం చెప్పాలి తల్లి? ఇంతసేపు ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఇంతసేపు ప్రెస్ మీట్లో మీకు ఇదే పనిగా ఇదే ఇది ఇది అదే చంద్రబాబు నాయుడికి అంటున్నది తల్లి. నిన్ను కాదులే తల్లి, రామమ్మ తల్లి. అసలు ఇవాళ రాష్ట్రానికి 5 కోట్ల మంది బంద్తో 5 కోట్ల మంది రాష్ట్రానికే ఇవాళ రక్షాబంధనంగా చేశారు. 5 కోట్ల మంది ఇవాళ ఈ రాష్ట్రానికి ఈ బంద్తో రక్షాబంధనం కట్టారు. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇది అర్థం కాకపోతే ఇంకా చంద్రబాబు నాయుడు గారిని చరిత్రలో ఎవరూ కూడా రాబోయే తరాల్లో క్షమించరన్న సంగతి ఆయన మర్చిపోకూడదు. మిమ్మల్ని అందరినీ కూడా గట్టిగా చెప్తా ఉన్నాను తల్లి, గట్టిగా చెప్తా ఉన్నానన్న మీ అందరికీ కూడా. రాష్ట్రంలో ఇవాళ 3 చనిపోయారు పిల్లలు. ఒక ఆయన అయితే తండ్రి, తన కొడుకు ఉద్యోగం రాదేమో అని భయంతో ఒక ఆయన చనిపోయాడు, మిగిలిన 2 పిల్లలు. ఎందుకు చనిపోతా ఉన్నారు అన్న సంగతి పాలిచ్చే వాళ్ళకు తెలియక కాదు, వాళ్ళకు కూడా తెలుసు. ఒకవైపున మోసం చేశారు, మోసం చేసి ఆ మోసం కారణంగా ఇవాళ చనిపోయే పరిస్థితిలోకి ప్రజల్ని తీసుకొచ్చి చూస్తున్నారు. ఇది భావ్యం కాదన్న సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.